యాదాద్రి భువనగిరిజిల్ల రాజాపేట మండల కేంద్రంలోని వ్యాపారస్తులకు వినియోగదారుల కోసం డిపో మేనేజర్ రఘు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్గో ట్రాన్స్పోర్ట్ సేవలు అందించడానికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ రఘు మరియు డిపోకు సంబంధించిన వివిధ రకాల సిబ్బంది ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు పోతుంటే ఎంత సురక్షితంగా వెళ్తున్నారు ఇప్పుడు ప్రజా రవాణా ఎంత సురక్షితమో ఇప్పుడు సరుకు రవాణా కూడా అంతే సురక్షితమో ఎందుకంటే మనం ఆర్టీసీని కొన్ని ఏళ్ళకెళ్ళి చూస్తా ఉన్నాము మరి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్గో సర్వీస్ ని మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి మా మండల ప్రాంతంలో వ్యాపార వాణిజ్య సంస్థలం మేమంతా మాకు అది ఒక అవకాశం అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా రాజపేటకు రావాలంటే ఒక రెండు రోజుల సమయం పడుతుంది కానీ ఇప్పుడు ఈ ఆర్టీసీ ద్వారా ఒకటే రోజు మాకు వస్తు వస్తుంది కాబట్టి మేము సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాం ఉన్నదార్ గారి ఆదేశాల మేరకు మన డిఎం రఘు సారు వారు ఈ మధ్యలో ప్రచారం ముమ్మరంగా చేశారు కరపత్రాల ద్వారా వాహనాలు తీసుకొచ్చి తోటి 10 కిలోల వరకు 50 రూపాయలు మా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే దీనికి లోడింగ్ అన్లోడింగ్ రెండు ఉంటాయి ఇక్కడ లోడింగ్ ఎవరు చేస్తారు అన్నది మరి మాకైతే అమ్మాయిస్ లేదు అక్కడ అమ్మాయి సిస్టమ్ తప్పకుండా సిబిఎస్ రెండు ఉన్నాయి కౌంటర్ అక్కడ కూడా ఉంటాయి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరింత చేరువ కావాలని దృష్టితోటి సరుకు రవాణా కూడా ప్రారంభించడం జరిగింది 19/6/2020 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోలలో సుమారుగా 400 పైచలకు బస్టాండ్లలో కార్గో ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది ఈ 40 రోజుల ప్రయాణంలో ఆర్టీసీకి బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ వచ్చింది అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినవి అందులో భాగంగా ఈరోజు మేము యాదగిరిగుట్ట డిపో నుంచి రాజాపేటకు కార్గో ప్రచారంలో భాగంగా రాజాపేటలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారవేత్తలతోటి సమావేశం పెట్టడం జరిగింది